మియాపూర్లో ఉన్నటువంటి కేఎస్ఆర్ టుగెదర్ మెంట్స్ అనే వివాదం నడుస్తోంది దానికి సంబంధించి అది ఒక అపార్ట్మెంట్ యాక్చువల్లీ అయితే చాలామంది అంటే ఎవరైతే రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి మాకు మోసం జరిగింది అన్యాయం జరిగింది మమ్మల్ని బిల్డర్ మోసం చేశారు అంటూ రెండు రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టారు అయితే ఎవరైతే ఆ బిల్డర్ ఉన్నారో హర్నాథ్ గారు ప్రస్తుతం మన ముందే ఉన్నారు అసలు ఏం జరిగింది ఎందుకు వాళ్ళు అలా ఆరోపిస్తున్నారని చెప్పేసి మనం ఆయన కన్సల్ట్ చేసాం ఇప్పుడు ఆయన తన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ అన్నిటి తోటి సిద్ధంగా ఉన్నారు మనకి వివరించేందుకు ఆయనతో మాట్లాడదాం ఒకసారి నమస్తే అండి అండి ఏంటండి అసలు జనరల్ గా అపార్ట్మెంట్ అంటారు మీరేంటి టుగెదర్ అని పెట్టారు వెరైటీగా పేరే సో జనరల్ అపార్ట్మెంట్స్ అంటే ముందు నుంచి మేకింగ్ పీపుల్ అపార్ట్ అని సో వాంట్ టు బ్రింగ్ దెమ్ టుగెదర్ అని చెప్పి మేము కట్టాము అది ఫస్ట్ ఇట్స్ కైండ్ అండి జనరల్ గా ఎక్కడ అది అదేంటంటే ఎవ్రీ ఫ్లోర్ లో ఆల్మోస్ట్ ఒక ఫోర్ థౌసండ్ ఒక రకంగా అది టూ ఫ్లాట్స్ సరిపడా అపార్ట్మెంట్స్ ని మేము వదిలేము ఎందుకు సో అందరూ కలుసుకుంటారు జనరల్లీ మీకు అపార్ట్మెంట్స్ అంటే టవర్స్ ఉండి ఒక పక్క క్లబ్ హౌస్ ఉంటుంది అండి సో దీంట్లో అందరూ ఇబ్బంది పడుతున్నారు మీరు ఎవరైనా సరే మనం పార్క్ చేసుకుంటాము లిఫ్ట్ లో పైకి వెళ్తాము కారిడార్ వెళ్ళి ఇంకా మన ఫ్లాట్లోకి వెళ్తాం మళ్ళీ ఎప్పుడైనా వచ్చి కలవాలి అని అంటే ఇంకా మళ్ళీ అదే దారిలో వచ్చి కిందికి దిగి మళ్ళీ కాసేపు నడిచి అక్కడికి వెళ్ళి మన క్లబ్ హౌస్లో ఎవరైనా కలవాలంటే స్పెండ్ చేయాలి ఇంత టైము ఇంత తీరిక ఎవరికి లేదు మోస్ట్లీ పిల్లలకి ప్లస్ పెద్దాళ్ళకండి పేరెంట్స్ వాళ్ళు ఇంటికి వచ్చారంటే ఇంకా వాళ్ళు ఇదా అంత దారిలో వెళ్ళి కిందికి నడిచి నడిచి వెళ్ళి అక్కడ ఎవరు కలుస్తారని చెప్పి అనుకుంటారని ఒక థాట్ ప్రాసెస్ ఉండి దాంతో మంచి ఉద్దేశంతో అంటే హైదరాబాద్లో ఎఫ్ఎస్ఐ లేదండి మీరు హ్యాపీగా కట్టేసుకోవచ్చారు రెండు ఫ్లాట్లు కూడా అయినా ఐడియల్గా మేము ఒక త్రీ పర్సెంట్ వదిలితే చాలు హండ్రెడ్ ఫ్లాట్స్ యాజ్ పర్ రూల్స్ త్రీ పర్సెంట్ వదిలితే చాలు అయినా మేము ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ ఎక్కువ వదిలి అంత స్పేస్ క్రియేట్ చేసి దాంట్లో ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి పెట్టాం సో దట్ ఈస్ అందుకే మేము దాని టుగెదర్ మెన్స్ అని అన్నాం అనమాట సో యూజువల్గా ఇప్పుడు వాళ్ళ ఈ ఇష్యూ ఏంటండి ఏదో అరవై కోట్లు మీరు వాళ్ళ పేరుతోటి సుందరం ఫైనాన్స్లో వాళ్ళ ఫ్లాట్స్ మీద మీరు అంటే అప్పుగా తీసుకున్నారు లోన్ తీసుకున్నారు వాళ్ళ ఫ్లాట్స్ మీరు తనఖా పెట్టారు మార్టిగైజ్ చేశారు అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణ అది అదే అండి ఓ విచిత్రమైన ఆరోపణ అది అంటే వాళ్ళకి వాళ్ళు ఎవరిని తప్పట్లేము అంతంత డబ్బులు పెట్టి కొనుక్కొని వాళ్ళ భయం వాళ్ళ వాళ్ళ భయం ఉంటుంది ఆ మాత్రం ఎవరో చెప్పగానే నిజం అనుకొని ఇంకా కంగారు పడడమే సో పేపర్ క్లియర్గా ఉంటుందండి అంటే ఏదైనా అంత ఈజీగా ఏ బ్యాంకులు ఈ మధ్య కాలంలో అట్లా ఇవ్వవు ఇవ్వాలి కన్స్ట్రక్షన్ ఫైనాన్స్ తీసుకున్నాము ఈ ప్రాజెక్ట్ కట్టినప్పుడు తీసుకున్నాము అది తీర్చేశాము మళ్ళీ బెంగళూరు ప్రాజెక్ట్ అప్పుడు తీసుకున్నాం అది తీర్చేసాము మళ్ళీ ఇప్పుడు కొత్తగా బెంగళూరు ప్రావెట్లో రెండో టవర్ కడుతున్నప్పుడు అప్పుడు తీసుకున్నాం ఓకే సో అప్పుడు ఏం చేస్తారంటే మనం ఎంతైతే లోన్ తీసుకుంటామో దానికి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ పర్సెంట్ కానీ త్రీ హండ్రెడ్ పర్సెంట్ కానీ మనకున్న ఆస్తులు మాక్సిమం కులాటలు పెట్టుకొని తీసుకుని తీసుకుంటారు సో అక్కడ కట్టని అపార్ట్మెంట్స్ అన్నీ పెట్టుకొని మాకు ఇక్కడ మేము లోన్ తీసుకునే టైంకి ఇక్కడ ఒక పదకొండు ఫ్లాట్లు అమ్మకానికి వండినాయి ఆల్రెడీ ఒక నూట యాభై మందికి అమ్మేశారు ముందే మొత్తం మొత్తం నూట యాభై అండి షేర్ కి దాదాపు ఎనభై నాలుగు ఫ్లాట్లు వచ్చినాయి సో ఎనభై నాలుగు ఫ్లాట్లు ఆ పదకొండు ఫ్లాట్లు పోను ఆల్మోస్ట్ డెబ్బై రెండు ఫ్లాట్లు అప్పటికే అమ్మున్నాం ఈ లోన్ తీసుకున్న టైం జస్ట్ పదకొండు మీదే మీరు పెట్టారు లోన్ రెండు షాపులు మా ఎదురుగున్న రెండు షాపుల్లో మా షేర్ కి వచ్చిన ఒక షాపును పెట్టి లోన్ తీసుకున్నాం అది అందులో క్లియర్ గా ఉంటది మీకు ఆ డాక్యుమెంట్స్ చూపిస్తాను సో కాకపోతే వాళ్ళకి కనిపించింది ఏంటంటే షెడ్యూల్ వన్ లో ల్యాండ్ మొత్తం రాస్తారు ఏ ల్యాండ్ లో ఈ అపార్ట్మెంట్స్ ఉన్నాయని చెప్పి రాస్తారు అనమాట అది పట్టుకొని ప్లస్ మన డాక్యుమెంట్ లో కూడా ల్యాండ్ డీటెయిల్స్ కూడా రాస్తారు ప్రాజెక్ట్ డీటెయిల్స్ ప్రాపర్టీ అని చెప్పి రాస్తారు దాంట్లో సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ యాడ్స్ అని అది చూసి మా ల్యాండ్ మొత్తం పెట్టారు అని అంటారు అనమాట సో ఇది చాలా సింపుల్గా ఏసీఏ అని అడిగినా చార్టెడ్ అకౌంట్ అని అడిగితే అంటే ఇది కొంచెం డీప్ టెక్నికల్ ఫైనాన్షియల్ మ్యాటర్ అండి సో గా ఉండే వాళ్ళకి అర్థం కాదు అందులో ఉన్న సెక్రటరీ బ్యాంక్ ఆఫ్ అమెరికాలో పనిచేస్తాడు ఆయన ఆయన బ్యాంకులో ఎవరికైనా అడిగినా కూడా చూపిస్తారు ఈసీలో వస్తుందని కంగారు పడ్డారనమాట ఈసీలో సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ యాడ్స్ అని వస్తుంది కదా అంటే అపార్ట్మెంట్స్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత అపార్ట్మెంట్స్ కి రిజిస్టర్ అయిన తర్వాత ఇంకా ల్యాండ్ అంటూ ఎగ్జిస్టెన్స్ లో ఉండదు అండివైడ్ షేర్ మాత్రమే ఉంటుంది ఓకే సో ఈ పదకొండు ఫ్లాట్లని మాత్రం అందులో క్లియర్గా రాసింది ఇవి అమ్మని ఫ్లాట్లు అని రాస్తుంది అమ్మని షాపు అని రాసుంది మా షేర్కి వచ్చిందని ఇంత క్లియర్గా ఉంది అని నేను మీకు చూపిస్తాను అది వాళ్ళకి నేను చెప్పడానికి ట్రై చేశాను మూడు లో పంపించాను సో మీ ఏ ప్రాపర్టీ పెట్టలేదు అని చెప్పి ఆన్ రికార్డ్ పెట్టాను మాకు అవసరమూ లేదు మేము ప్రెస్టీజియస్ ప్రాసెస్ కట్టుకునే వాళ్ళము అది హైవే మీద అంత మెయిన్ రోడ్ మీద ఉంది అట్లాంటి పనులు చేయడానికి ఉండదు అండి చేయలేరండి అది సో దీనికి సింపుల్ కూడా ప్రెస్ మీట్ దాకా అక్కర్లేదండి సో ఏ మన సీఏ పట్టుకొని మేము వాళ్ళ ఇమెయిల్ ఐడి ఇచ్చాము ప్లస్ వాళ్ళ ఫోన్ నంబర్ కూడా ఇచ్చాము ఇమెయిల్ ఐడికి రాస్తే సుందరం ఫైనాన్స్ కి వాళ్ళే క్లియర్ గా పంపుతారు మీ మీ ఏ ఫ్లాట్లు లేవు ఇవి మాత్రమే ఉన్నాయని పంపుతారు సింపుల్ గా అయిపోయే సబ్జెక్ట్ ఇది ఎందుకు ఎవరైనా ఒకరు మాది పెట్టారని కానీ అందరు కంగారు పడిపోతున్నారు అనమాట సో చెప్పడానికి ఈ పేపర్ తనిఖీ చేయడానికి వాళ్ళ దగ్గర ఎక్స్పర్ట్స్ అట్లా మరి పెట్టుకుంటే ఐదు నిమిషాలను అందరూ తెలియలే అట్లా లేని వాళ్ళు ఏం కాదు అందరికీ అన్ని ఐడియాలు అందులోనే ఒక సీఏ ఉంటాడు ఆయన అడిగినా కూడా చెప్తారు సంహో ఐ థింక్ ఇది మిస్ఇన్ఫర్మేషన్ మీ ద్వారా నేను ఇంకా లార్జర్ ఆడియన్స్కి కూడా అందుతుందని చెప్పి చెప్పడమే అట్లా జరగదు చేయడానికే వీల్లేదు యూజువల్ అక్కడ కొన్నోళ్ళందరూ కూడా లోన్ తీసుకున్నారు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ప్రాపర్టీ రిజిస్టర్ అయింది వాళ్ళు లోన్ కూడా తీసుకున్నారు ప్రాసెస్ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఫైనాన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు లోన్ తీసుకున్న వాళ్ళ బ్యాంక్ అప్లై చేస్తారో వాళ్ళు మేము మాకు సుందరం ఫైనాన్స్ లో ఉందని వాళ్ళకి తెలుస్తుంది ఈసీ తీస్తే అప్పుడు మా దగ్గర నుంచి ఎన్ఓసి అడుగుతారు సుందరమో ఫైనాన్స్ నుంచి ఈ ఫ్లాట్ వీళ్ళకి అమ్మొచ్చు అని ఓకే సో సుందరమో ఫైనాన్స్ వాళ్ళు ఇస్తారు మీరు లోన్ ఇచ్చే అమౌంట్ మాకు కట్టాలి కడితే ఈ మీ ఫ్లాట్ అమ్మడానికి మాకేం అభ్యంతరం లేదు ఆ ఎన్ఓసి తీసుకున్న తర్వాతే బ్యాంక్ లోన్ మన రిలీజ్ అవుతుంది అనమాట సింపుల్ ఎక్కడైనా చాలా కన్స్ట్రక్షన్ ఫైనాన్స్ లో జరిగే సబ్జెక్ట్ వాళ్ళు కరెక్ట్ గా వెరిఫై చేసుకుంటే డాక్యుమెంట్స్ తెలిసిపోతాయి వరకే కూడా అమ్మేశం రెండే ఉన్నాయి ఇప్పుడు తొమ్మిది కూడా రిజిస్టర్ చేసాం ఆల్మోస్ట్ మేము కట్టి ఫస్ట్ ఆక్యుపెన్సర్ వచ్చి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయిపోతుందండి అందులో అవునా సో ఎవరిని ఇది సింపుల్ గా వెరిఫై అయితే పోయే సబ్జెక్ట్ అండి ఇంక ఎవరికో ఏదో ఇంకా అది మనం చెప్పలేము ఎందుకు ఇది అట్లా వైల్డ్ ఫైర్ లాగా అయింది వాళ్ళకు కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడి నుంచి వచ్చింది తెలీదు మనం మెయిల్ రాస్తే నేను మెయిల్ పంపాను దాంట్లో సుందరం ఇచ్చాము ఇప్పటికి కూడా చెప్తున్నాను సుందరం ఫైనాన్స్ కి వాళ్ళ ఇమెయిల్ ఐడి వాళ్ళ యూనివర్సిటీలో ఉంటాయి ఎవరి పదకొండు ఫ్లాట్లు అయితే మనం ఇందులో పెట్టాము వాళ్ళ ఎన్వోసీలో వాళ్ళ ఇమెయిల్ ఐడి ఉంటుంది నెంబరు ఉంటుంది లేకపోతే మళ్ళీ మనం ప్రొవైడ్ చేస్తాం సో వాళ్ళకు ఒక మెయిల్ రాస్తే వాళ్ళు మా దగ్గర ఇంకేం లేదు అని చెప్తారు సో ఇంత భయపడుతుంటే అది ఎందుకంటే వాళ్ళు రెండు ఫ్లాట్లు కూడా తీసేసుకొని మనం నో టైం అది క్లియర్ చేసి వాళ్ళకి అప్ప చెప్తాం అదే అంత పెద్ద వరి అయ్యే సబ్జెక్ట్ ఏం కాదు అది ఏదో రెండు షాప్స్ గురించి కూడా మాట్లాడుతున్నారండి షాప్స్కి వాళ్ళకి ఏం సంబంధం బిల్డర్కి ఏం సంబంధండి జనరల్గా షాప్స్ అన్ని కట్టినప్పుడు మరి బిల్డర్కే ఉంటుంది కదా నాకు తెలిసినంతవరకు అట్లే ఉంటుంది జనరల్ ఏంటంటే వాళ్ళ మా ఉద్దేశము ఈ మొత్తం కాంప్లెక్స్ రెసిడెన్షియల్ కాంప్లెక్సే దీంట్లో షాపులు ఎందుకు కట్టారు ఒకవేళ షాపులు కడితే అవి ఎమ్యూనిటీస్ కోసం అని అంటే వాళ్ళ 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 అవసరాల కోసం షాపులు పెట్టడానికి కన్వీనియంట్ షాప్స్ అని చెప్పి మాత్రమే ఇస్తారు ఇవి మీవి కావు అనేది వాళ్ళకి ఎందుకు మనసులో కలిగింది ఎవరు అడ్వైజ్ చేసి ఉంటారండి ఎవరికో ఉన్న వాళ్ళకి ఎవరికో చెప్పు షాప్స్ కడతామని ముందే చెప్పారా మీకు మా ఫస్ట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ టూ థౌసండ్ లో డెవలప్మెంట్ అగ్రిమెంట్ లో ఉంది మేము రెండు షాపులు కడుతున్నాం మాకొకటి వాళ్ళ కోట అని తర్వాత ఈ ఫ్లాట్లు పంచుకుంటాం మేము ఓనర్ కలిపి ఏ ఫ్లాట్లు ఎవరి ల్యాండ్ ఓనర్కి డబ్బులు ఇవ్వం కదండి ఫ్లాట్లు ఇస్తాం సో వాళ్ళ ఫ్లాట్లు ఏవి మా ఫ్లాట్ లేవని వాళ్ళ షాప్ ఏది మా షాప్ ఏదని క్లియర్గా సప్లిమెంటరీ అగ్రిమెంట్ ఇవన్నీ రిజిస్టర్ డాక్యుమెంట్స్ అని ఇవన్నీ వాళ్ళకు లింక్ అవుతాయి అంటే రేపు అమ్మ ఎప్పుడు ఈ రెండు చూసే లోన్ ఇస్తారు వాళ్ళకి క్లియర్ కట్గా తెలుసు షాప్ కడుతున్నామని సో వాళ్ళ అంటే ఏంటంటే మీరు షాప్ కడుతున్నామని అనొచ్చు కానీ మా షాప్ అది మీది కాదు అని వాళ్ళ ఉద్దేశం అట్లా ఉండదు మీకు వాళ్ళ షాప్ అంటూ ఉండదండి ఏ పేపర్ ప్రకారం వాళ్ళ షాప్ అంటారు అది దానికి ఏ ఆధారము లేకుండా కన్వీనియంట్ షాప్ ఇది సో అని అంటారు ఇది రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అని మాత్రమే రాసింది కమర్షియల్ ఉందంటే రెండు షాపులు ఉన్నప్పుడు దాన్ని ఎంటర్గా రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అని అంటారు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రెండోది సపోజ్ ఇల్లీగలే అనుకుందాం వాళ్ళు అంది వాళ్ళు మేము ఒక రెండు మెట్లు కట్టామని చెప్పి కంప్లైంట్ ఇస్తే మున్సిపల్ వచ్చి కొట్టిపోయారు రెండు మెట్లు కట్టిన ఎక్స్ట్రా కట్టినందుకు రెండు మెట్లు అంత పెద్ద హైవేలో అంత పెద్ద దానికి వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే రెండు మెట్లు కొట్టేళ్లారు సో అట్లాంటిది షాపు అని చెప్తే మున్సిపల్ వాళ్ళే కొట్టిపోతాడు అంత హైవే మీద ఇంత గందరగోళం జరుగుతుండగా ఎవరు ఉండరు దానికి ఇంత గందరగోళం అవసరం లేదు అని పర్మిషన్ ఉంది కదా మీకు పర్మిషన్ ఉంది పర్మిషన్ లేకుంటే ఇంత గందరగోళం మధ్య ఎవరు కట్టలేరు ఎవరు తీసుకోలేరు కూడా కొంచెం ఓపిక్ గుంటే వాళ్ళకే తెలిసిపోద్ది వాళ్ళు కంప్లైంట్ ఇచ్చున్నారు మేము క్లారిఫికేషన్ కోసం ఇచ్చున్నాము ఎలక్షన్ హడావిడిలోనూ మొత్తానికి రాలేదు ప్రాక్టీస్ లీగల్ గా పద్ధతి ప్రకారంగా జరిగిపోద్దండి ఇంత ఆందోళన పడాల్సిన పెట్టి కొన్నప్పుడు ఏంటంటే కొంచెం ఆందోళన వాళ్ళ ప్రాపర్ నేను దాన్ని ఎప్పుడు కాదనట్లేదు అందుకే ఎవరి మీద కంప్లైంట్ కూడా లేదు ఓన్లీ ఎక్స్ప్లనేషన్ కోసం మాత్రమే చెప్పడం అవును మీరు కూడా ఏమో ఎవరి మీద కంప్లైంట్ చేయలేదు వాళ్ళకి ఏదో ఒక భయం వేస్తుందండి అవును ఇంత మందికి కూడా ఎవరో ఒకరు చెప్పగానే ఏదో అమ్మో ఏదో అయిపోయింది మా ప్లాన్ చాలా సార్లు చెప్తుంటారు భయం వస్తుంది కదా పెళ్లి సంబంధమైనా లేకుంటే ప్రాపర్టీ సంబంధించిన ఒక్క నెగిటివ్ కామెంట్ చాలన్నమాట ఎక్కడ లేని భయమేస్తుంది ఇంత పెద్ద ప్రాపర్టీ కొన్నాము లోన్ వరకు అయితే హార్డ్ అండ్ మనీ నేను ఒప్పుకుంటాను ఎదురు షాపులకి అందరికీ తెలిసిన సబ్జెక్టు ప్లస్ ఏదైనా ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు ఇంతమందిని ఎవరు చేస్తున్నారో తెలియదు వాళ్ళకి వాళ్ళలోనే ఎవరో ఒకరు ఉంటారండి మంచి చెప్తున్నాం అనుకునే ఉద్దేశంతోనే మా మా ప్రాపర్టీ అడుగుతున్నాం కదా ఇది రెండు షాపులు అది దాదాపు అన్ని కోట్ల వర్త్ ఆఫ్ ప్రాపర్టీ మాకు చెందాలి కదా బిల్డర్ తీసుకెళ్ళిపోతున్నాడని ఒక ఊహలో ఒక ఎయిర్ చేసి ఉంటారు దాన్ని అందరూ నమ్మి ఉంటారు బట్ దానికి సంబంధించిన పేపర్స్ అవి ఉంటాయి కదా పేపర్స్ లేకుండా ఎవరు చేయలేరు నేను అది అమ్మారు అమ్మకి రిజిస్టర్ కూడా చేశాం సో రిజిస్టర్ చేసిన వాళ్ళు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు వీళ్ళ మీద ఎవరైతే మా షాప్ అని చెప్పి ఓపెన్ చేసుకొని దాంట్లో ఏదో యాక్టివిటీ చేయకపోతే కుదరదు ఇది మీది కాదని చెప్తే టెస్ట్ పాస్ కేసు కూడా వాళ్ళు పెట్టుకున్నారు అంటే మన అంటే ఏప్రిల్లోనే చేశాము ఎప్పటి నుంచో మనకు డబ్బులు ఇచ్చారు కానీ ఫైనాన్షియల్ ఇయర్ తర్వాత చేద్దామని చెప్పి మొన్న చేశాము ఒకటే షాప్ ని నలుగురు కలిపి కొన్నారు వాళ్ళు అంటే నలుగురికి అమ్మారు ఒకటే షాప్ని అని చెప్పి ఏదో అనేసారు అది అట్లా జరగదు ఈ ఇట్లాంటివన్నీ ఆ అవకాశము లేదు అట్లాంటి పనులు చేయాల్సిన అవసరము లేదు నలుగురు ఫ్రెండ్స్ కలిపి షాప్ కొనుక్కున్నారు నలుగురికి సపరేట్ సపరేట్ గా మీనింగ్ అట్లా వస్తుంది కదా నలుగురికి నలుగురు కమ్మారంటే ఇది ఇట్లాగే ఉంటదండి ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినప్పుడు వెరిఫై చేసి వాళ్ళైనా చెప్పేస్తారు కదండి మేము నలుగురి కలిసి కొనుక్కున్నాం అంటే వారిని ఇప్పుడు ఈ గందరగోళంలో ఏం జరుగుతుంటే ఏమి చేస్తున్నారో తెలియకుండా చేస్తున్నారండి ఆ కొన్నాయన్ని లోనికి కూడా రానియరు అనమాట వీళ్ళు విచిత్రం అంటే ఇది ఎక్కడ వినండి మనం ఇంతవరకు దౌర్జన్యాలు బిల్డర్ చేయడం అంటూ విన్నాము సో అంటే మాకు ఆ ఓపిక లేదు మాకేం ప్రాజెక్ట్స్ పెద్ద నడుస్తున్నాయి నాకు ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుంది ఫస్ట్ డాక్యుమెషన్ అయ్యి అసోసియేషన్ ఫామ్ అయ్యి కూడా ఆల్మోస్ట్ ఇంకో ఈ జూన్కి వన్ ఇయర్ అవుతుంది సో మెయింటెనెన్స్ ఆల్డే చేస్తున్నారు ఫస్ట్ నన్ను చేయమన్నారు ఓ ట్వంటీ ఫోర్ మంత్స్ అని చెప్పి నేను చేస్తా అని చెప్పి పెట్టుకున్నాను కానీ తర్వాత టూ త్రీ మంత్స్కి మేమే చేసుకుంటామని చేశారు సో ఆ డబ్బులన్నీ నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు అవి అవి వాళ్ళకి నేను పంపాలి సో నా దగ్గర ఇచ్చిన నూట పది మంది కలిపి ఒక లెటర్ పంపితే నేను ఇస్తా అని చెప్పాను సో మంది పంపారు అంటే మళ్ళీ నాకు పంపారు లీగల్గా సో నేను ఇస్తే మళ్ళీ దానికి అసోసియేషన్ తరఫున కూడా రాస్తే ఇవ్వచ్చు అసోసియేషన్ నుంచి ఇవ్వచ్చు వాళ్ళు రాశారు నాకు ఇవ్వమని కానీ ఏంటంటే నేను ట్యాక్స్ ఇష్యూస్ ఉన్నాయి మీ సీఏని మా సీఏతో మాట్లాడమనండి మాట్లాడితే లేదు అని ఒక మాట అంటే ఇచ్చేద్దామని వాళ్ళకి ఏంటంటే ఏదో కావాలనే పెట్టుకున్నాడు అని వాళ్ళ ఉద్దేశం సో దానికి నా దగ్గర నుంచే డబ్బు ఎవ్రీ మంత్ తీసుకుంటున్నారు మా అకౌంటెంట్తో ఖర్చు పెట్టుకుంటున్నారు వాళ్ళ రూపాయి ఒక్క రూపాయి కూడా నేను ఖర్చు పెట్టుకుని వాళ్ళకు తెలుసు ఆ సపరేట్ అకౌంట్ ఉంది దాంట్లోనే డబ్బులు ఉన్నాయి ఓకే వాళ్ళన్నీ ఎప్పటిదప్పుడు మన దగ్గర నుంచి బ్యాంక్ అకౌంట్స్ తీసుకుంటున్నారు ఓకే సో అవన్నీ వాళ్ళకి మనం సబ్మిట్ చే అక్కడ వాళ్ళకేమీ అనుమానం లేదు సో నా దగ్గర ఎందుకు పెట్టుకోవాలి అని ఈ అన్న అన్నదాంట్లో నిజం ఉంది కానీ టెక్నికల్ టర్మ్స్ అని చెప్తున్నా వాళ్ళకి ఒకసారి గ్యాప్ వచ్చిన తర్వాత ఇంక ఇవి ఇక అన్ని అట్లానే అవుతాయి కొంచెం మిస్ అండర్స్టాండింగ్ పెద్ద మనిషి లేరు ఎవరైతే ముగ్గురు నలుగురు ఉంటారో వాళ్లే సో వాళ్ళకి మిస్అర్స్టాండింగ్ ఉండి వాళ్ళకేదో ఇంకా ఈగోస్ అనుకోండి ఒక రకంగా ఇంక ఇవి మనం అంతకు మించి చూడలేం దీన్ని ఇంతే ఇంకా పెద్ద ఏవో రెండు మూడు ఇది బాగాలేదా అది బాగాలేదా అని అనుకోండి అది మనకి సెక్యూరిటీ సెక్యూరిటీ మనం వాళ్ళ సెక్యూరిటీ గార్డ్ని వాళ్ళు పెట్టుకున్న వాళ్ళ ఉద్దేశం ఇక్కడ రోజు ఏదో హడావిడి అవుతుంది మాకు సెక్యూర్ గా ఫీల్ అవ్వట్లేదు అనే ఉద్దేశం అది అది వాళ్ళకి మిస్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి వాళ్ళు ఆందోళన ఉంటారు కదండి ఈ రోజు ఇదేంటి కూడా అనుకో చేసేవాళ్ళు అనుకోవాలి కానీ చేసేవాళ్ళు వాళ్ళు కదా అంటే వాళ్ళు ఇప్పుడు ఎవరు వస్తున్నారు కొన్నాయన వస్తాడు ఆయన రానిచ్చి మీ పేపర్లు ఏమైనా అడిగి అది ఎత్తుకుపోరు కదండి షాప్ ఏదో షాప్ మీద దాడికి కూడా పాల్పడ్డారు ఏదో నేను అదే అన్నా కదండి మా వర్కర్స్ వెళ్తే మా షాప్ వెళ్తే వాళ్ళని లేకుంటే ఎవరో వాళ్ళు ఏదో ఆపారని చెప్పారు ఏదో పవర్ కి కనెక్షన్ తీసుకుంటే ఆపారని చెప్తే ఎవరో పిల్లల్ని వాళ్ళు తెలిసిన పిల్లల్ని తీసుకెళ్లారు సో వాళ్ళు వద్దు అన్నారు ఇంకా రాలేదు ఆ రోజు నుంచి ఆయనే చెప్తున్నారు కదా ఆ రోజు నుంచి ఎవరు రాలేదని అట్లాంటి అట్లాంటి పని చేయడానికి ఆస్కారం కూడా లేదండి మాకు అవసరమే ఉంది నా ప్రాపర్టీ మొత్తం అమ్మేసాం అక్కడ ఏం లేవు షాపు అమ్మేశాము నేను పంపాల్సిన అవసరాలు నాకు ఏ రకమైన ఇబ్బంది లేదు సో అక్కడ కొన్న ఓనర్స్ మెయింటెనెన్స్ ఇవ్వలేదు అదొక ఇష్యూ ఏదో వాళ్ళది నడుస్తుంది కొంత తక్కువ ఎక్కువ అమ్మని ఫ్లాట్లు ఉంటాయి కదా అవి మేము రూము తర్వాత ఇస్తామని ఏదో చెప్పారు సో దానికి కాదు కాదు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ ఇవ్వాలని మీరే అన్నారు కదా అంటే అదైతే నిజం అందరూ ఉన్నారు ఇవ్వాలి కదా అని చెప్పాను ఇవ్వాలి వాళ్ళు వాళ్ళు ఇస్తానేదో అనుకున్నారు మేము ఇస్తాము ఇది ఇస్తామని వెళ్ళేసరికి వాళ్ళు ఇంట్రెస్ట్తో పాటు ఇమ్మన్నారు సో బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇస్తామంటే కాదు ట్వెల్వ్ పర్సెంట్ ఇమ్మన్నారు ఇప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ ఇద్దామంటే లేదు ఎయిటీన్ పర్సెంట్ ఇమ్మన్నారు సో దీంతో కొంత వాళ్ళకి ఈగో హర్ట్ అయ్యి అంటారు మీరు అని వాళ్ళు మెయింటెనెన్స్ అయితే ఇచ్చారు ఇచ్చారు కానీ దాన్ని పూర్తి కార్పస్ ఫండ్లు అవి ఇవన్నీ కలిపి చాలా పెద్ద అమౌంట్ వస్తుంది మేము అమ్ముకొని ఇస్తామంటే మీరు ఇస్తే గానీ అమ్మనివ్వమని అంటారు ఇట్లాంటిది ఏదో మిస్అండర్స్టాండింగ్ ఓనర్ స్కీన్ వాళ్ళకి మధ్య నడుస్తూ ఉండింది వాళ్ళు ఫైట్ చేస్తున్నారు మమ్మల్ని అంటే ఇదంతా ఒక రకమైన మిస్అండర్స్టాండింగ్ సబ్జెక్ట్ అండి ఒక పెద్ద మనిషి ఎవరి నుండి వీళ్ళకి వాళ్ళకి చెప్తే ఆ మెయింటెనెన్స్ ఇష్యూస్ అవన్నీ పోతాయి అందులో పెద్ద సబ్జెక్ట్ లేదు షాప్ ఆయన్ని వెరిఫై చేసుకొని మాదా వాళ్ళ అని తెలుసుకొని ఇదంతా లీగల్ గానే జరిగేది కదా నేను వెళ్ళి ఆక్యుపై చేస్తే నాది ఎప్పటికీ కాదు పోనీ వాళ్ళు వెళ్ళి ఇంత గందరగోళం చేసినా వాళ్ళది ఎప్పటికీ కాదు అంతే కదా సో పేపర్ ఏం చెప్తే అది పేపర్ ఎవరు చెప్పాలి ఐదర్ అథారిటీస్ చెప్పాలి లేకుంటే కోర్టు చెప్పాలి రెండింటిలోకి ఇద్దరు వెళ్ళారు షాపు కోర్టుకి వెళ్ళాడు వీళ్ళు కోర్టుకి వెళ్ళారు మధ్యలో నాకు అంటే మీరే అమ్మారు మీ మా షాపు మీరు అమ్మారు అనడం తప్ప కొనే వాళ్ళకి తెలుస్తుంది కదా కొనే వాళ్ళు అన్ని కోట్లు పెట్టి ఇల్లీగల్ ప్రాపర్టీని కొనాలనే అవసరం ఏమి ఉండదు తీసుకోరు తీసుకున్న నిలవదు అది సో అట్లాంటివి ఎందుకు కొంటారు సో వీళ్ళకి ఇప్పుడు ఇంతమంది నూట యాభై మందిని రిప్రజెంట్ చేస్తున్నారు కాస్త ఓపిక్ గుండి ఇవన్నీ వెరిఫై చేసుకొని ఏది కరెక్ట్ ఏది కాదో చెప్పి మిగతా వాళ్ళందరూ గైడ్ చేసిన వాళ్ళు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తే ఎవరికీ లాభం ఉన్న సబ్జెక్ట్ అయితే కాదేది దీన్ని ఇది ఇది ఏదో ప్రెస్ మీట్ పెట్టారు దానివల్ల ఏం లాభం జరిగిందనన్నా వాళ్ళకి తెలియాలి సో ఇది ఇక్కడ తేలే సబ్జెక్ట్ కాదు కదండి ఐదర్ అంటే నాకు మేము అప్లికేషన్ ఇస్తే ఎవరు తీసుకోవట్లేదు అట్లా ఎందుంటుంది జీహెచ్ఎంసీ వాళ్ళు అప్లికేషన్ తీసుకోరు పోలీసు వాళ్ళు వాళ్ళు అప్లికేషన్ తీసుకోరు కోర్టు వాళ్ళ అప్లికేషన్ తీసుకోరు ప్రెస్ వాళ్ళ మాట వినదు ఇంక దీన్ని ఎవరు నమ్ముతారండి అంటే ఇన్ని వ్యవస్థలు కూడా నా మీ మాట వినట్లేదంటే మీ వైపు ఒకసారి చూసుకోవాలి కదా మన వైపు ఏమైనా తప్పు ఉందా మనం ఎక్కడన్నా దారి తప్పుతున్నామని వాళ్ళు చూసుకుంటే ఆన్సర్ దొరుకుతుంది మీ ద్వారా విన్నపం అదే అంటే పేపర్స్ ఒకసారి వెరిఫై చేసుకోండి ప్రాపర్గా వెరిఫై చేసుకోండి అంతే మీది అని అనుకుంది ఎక్కడికి పోదు అది నడుచుకుంటూ మీ దగ్గరికి వస్తుంది మీది కాంది ఎప్పటికీ మీకు రాదు అంతే అంతకుమించి నేను చెప్పాది ఏం లేదు ఇది అనవసరమైన దాంట్లో ఉంచండి అంటే బిల్డింగ్ బాగుంది అందరికి ఇచ్చాము అది ఇప్పుడు కోవిడ్ మూడు కోవిడ్లను దాటి కట్టిన బిల్డింగ్ అది ఓకే ఎంతో కొంత అదో ఇటో ఏ బిల్డింగ్లో అయినా ఉంటుందండి ఇల్లు అయినా సంసారమైనా ఎంతో కొంత ఉంటుంది సో ఉన్నదాన్ని మీకు ప్రొటెక్షన్ ఉంది రెరాలో ఐదేళ్ళ డిఫెక్ట్ లయబిలిటీ ఉంది మీరు రాయగానే మేము వెళ్ళాలి చేయాలి ఏదైనా ఏది మీరు ఇస్తానో ఇవ్వలేదు అది చేయాలి తప్పదు ఓకే దానికి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది చేయాల్సిన అవసరాలు ఉంటే చేస్తాం కూడా అనమాట అది మాట్లాడకుండా ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేస్తే వాళ్ళకి అంటే ఐ డోంట్ థింక్ దిస్ రైట్ డైరెక్షన్ అని నా ఫీలింగ్ మేబీ వాళ్ళకు ఇంకా మరి నేను చెప్పేది ఇంతే అంత మించి ఏమి ఉండదు సో ఈ రెండు సబ్జెక్టుల మీద నేను ఎవిడెన్స్ ఇస్తాను బట్ టీవీలో ఆయన చెప్పినప్పుడు టెనెంట్ ఆయన ఓనర్ కాదు టెనెంట్ ఆయనకు ఇంట్రెస్ట్ ఏంటో అనేది ఇవన్నీ మనకి ఎవరి మీద మనం చెప్పడానికి ఏమి ఉండదు ఉద్దేశంతో చెప్పారని నేను అనుకోను సో మరి మిస్ గైడెన్స్ అనే అనుకుంటాను ఇప్పటికైతే కోర్టులో అయితే ఉన్నదాన్ని ఎక్కువ మనం మాట్లాడలేము సబ్జెడ్యూస్ అవుతుంది అయినా నేను వాళ్ళ సంబంధించిన అప్రిహెన్షన్స్ ని మీరు ఏర్ చేశారు కాబట్టి మీకు చెప్తే కరెక్ట్ అని నేను చెప్తున్నాను అనమాట ఎవరికి చెందాలో వాళ్ళకి అందరికీ అందుతుంది చెప్పడానికి ప్లాట్ఫామ్ కూడా లేదు మాకు సో మేము వెళ్ళి చెప్పాలంటే అసోసియేషన్లో ఆ నలుగురే నాకు మాట్లాడుతుంటే ఆ నలుగురికి నేను చెప్తుండాలి వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా మనకు తెలియదు ఈ నూట యాభై మందికి చెప్పడానికి తెలియదు అంటే అందుకే కదా ఇంత గందరగోళం ఆ నలుగురికి ఏం ఉద్దేశం ఉంది ఎందుకు ఇంట్లో మిస్ చేస్తున్నారు చేస్తున్నారనేది అందట్లేదు అనమాట లోన్ ఇవ్వరు అని తెలియదు వాళ్ళు లోన్ తీసుకున్నారు ఆల్రెడీ వాళ్ళ బ్యాంకులు వాళ్ళు లోన్ తీసుకున్న వాళ్ళందరూ ఓన్ గా మనీ పెట్టుకునే కదా వాళ్ళు కూడా లోన్కి వెళ్ళారా నైన్టీ నైన్ పర్సెంట్ పీపుల్ అందరూ లోన్ తీసుకొని కొన్నోళ్ళే అండి వాళ్ళ బ్యాంక్స్ ఇది వెరిఫై చేయకుండా లోన్ ఇచ్చి అట్లాంటిది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ బ్యాంకుల్ని ఈ బ్యాంకుల్ని సుందరం అందరినీ మోసం చేసి అంటే ఇది దీనికి ఒక అంతం ఉండదు విచిత్రం అండి అంటే ఇది ఒక అభూత కల్పనకి ఇంకా అంతకంటే పెద్దది సో వెరీ మీరు చెప్తే సరిపోద్ది కదా నాకు చెప్పడానికి ఏముంది ఒక పేపర్ తప్ప మీరు రాస్తే ఇప్పుడు అనుమానం వచ్చింది మీకు నేను అందరి ఈమెయిల్ ఐడీలు ఇచ్చాను ఈమెయిల్ ఐడి రాసి మా ఫ్లాట్ మీకు మాటికేజీలో ఉందా ఇంట్లో కూర్చొని చేయొచ్చు ఆ పని సో చేస్తే వచ్చేస్తుంది వాళ్ళకి కన్ఫర్మేషన్ అది సో మీకు వచ్చింది ఒక్క ఇమీడియట్ కోర్టుకి వేస్తే ఎవరికి డబ్బులు కూడా పెట్టక్కర్లేదండి లాయర్కి కోర్టుకి వెళ్ళి నాకు లాయర్ లేదంటే కోర్టే ఇస్తుంది లాయర్ని నేను ఇంత మీకు వచ్చి చెప్పుకోగలిగాను చెప్పుకోగలిగిన వాళ్ళు ఉంటారు వాళ్ళ మీద మీరు ఇంక ఇట్లాంటి టైంలో మట్టేసి తుడుచుకోమంటే ఇంకది మాదేమో ఇంత పెద్ద సంస్థ ఇన్ని ఊరికేం కాదండి అంత పెద్ద బిల్డింగ్ కట్టి అందరికీ ఊరికే అది చూడగానే బిల్డింగ్ చూడగానే వందల కోట్లు అనుకుంటారు కానీ అట్లా అవ్వదు కదా అట్లా ఎంతో అప్పులు తెచ్చి వాళ్ళే చూస్తున్నారు ఎంత అప్పు తెచ్చి కడుతున్నాము ఇక్కడే ఉన్నాము మా కార్పొరేట్ ఆఫీస్ ఇక్కడే ఉంది హైదరాబాద్లో ఉంది వాళ్ళు గ్రూప్ ఉంటుంది అండి వాళ్ళకి వెల్ఫేర్ గ్రూప్ ఉంటుంది అందులో నేను జాయిన్ చేశారు నేను ఉన్నాను అంటే వాళ్ళ మాటలని నేను వింటాను నా మాటలని వాళ్ళు వింటారు అయినా నాకు చెప్పొచ్చు అనమాట అరవై కోట్లు మీరు తీసుకున్నారంట మా పరిస్థితి అంటే నేను చెప్పాను ఇది మీది కాదు అని చెప్పాను ఒకటికి నాలుగు సార్లు చెప్పాను ప్లస్ మెయిల్ కూడా రాశాను మెయిల్ మీలు పంపుకోండి అని ఇంకా ఇంతకంటే ఏం చేయాలో నాకు అర్థం కూడా కాలేదనమాట తీర్చేస్తాం అది పెద్ద రెండే ఫ్లాట్లు ఉన్నాయి అదే ఇప్పుడు నిజంగా ఇంత భయపడుతుంటే తీర్చేయచ్చు అదే వన్ టూ మంత్స్లో తీర్చేసి ఇస్తాం కానీ బట్ తప్పు అది అని మేము తీర్స్తే తీర్స్తాం లేకుంటే మీ అకౌంట్స్ ఇవ్వండి మాకు మేము వెరిఫై చేస్తామంటారు మా అకౌంట్స్ ఇచ్చి వెరిఫై చేయడం ఏంటి దాంట్లో ఏం తెలుస్తుంది మేము తీసుకున్నామని తెలుస్తుంది కట్టలేదని తెలుస్తుంది పోని దానివల్ల ఏం తెలుస్తుంది సో మీ ప్రాపర్టీస్ ఉన్నాయా లేవా అని వెరిఫై చేసుకోవాలి తప్ప మా అకౌంట్స్ వెరిఫై చేస్తా ఆ క్వశ్చనే తప్పని నేను అన్నాను మీరు మెయిన్ ఇచ్చారని పంపుకోండి వెరిఫై చేసుకోండి ఎక్కడ చేయాలో అక్కడ చేయండి ఇంకే అంటే చాలామందికి తెలియదు అండి ఇది కొంచెం ఫైనాన్షియల్ సబ్జెక్ట్ కాబట్టి సీఏ అయితే తెలుస్తుంది ఎవరైనా సీఏని పంపి వెరిఫై చేసుకొని సుందరం ఫైనాన్స్ పంపచ్చు ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లు పెట్టి అందరు భోజనాలు పెట్టి లక్ష రూపాయలు ఖర్చు పెట్టే పెట్టేవద్దు సుందరం ఫైనాన్స్ వాళ్ళే చెప్పారు అనగా అంటున్నాడు ఏం చెప్తాడు సుందరం ఫైనాన్స్ పెట్టుకొని ఇచ్చామని చెప్తాడా అందులో క్లియర్ ఉంది కదండి అన్సోల్డ్ ఫ్లాట్ అని ఉంది చూడండి వాళ్ళకి తెలుసు అన్సోల్డ్ ఫ్లాట్లు ఎవనే అని వాళ్ళే ఒప్పుకున్నట్టు కదా మరి సోల్డ్ ఫ్లాట్లకు ఇచ్చేవాళ్ళైతే ఇవి ఇంకా అంత బ్రహ్మాండం వాళ్ళని పెట్టుకొని ఇంకొక వంద కోళ్ళు చూసుకుంటాయి ప్రాజెక్ట్ మరి ఇంకా ఇవి ఇది అంతం లేని సబ్జెక్ట్ అంట ఇంత చీప్గా సొసైటీని కానీ సిస్టమ్స్ని కానీ వాల్యూ చేస్తూ అంటే మా లాంటి ఫామ్ని ఇట్లా బద్నాం చేయడము అంటే వాళ్ళు మా అవ్వము నేను అంటే అంత సాలిడ్గా కానీ మా గురించి గుడ్ విల్ ఉంటుంది కదండి మాతో డీల్ ఇప్పుడు ఇందులో కూడా ఇరవైయో ఇరవై మందో వాళ్ళు కలిసి అట్లా చేస్తుంది భయపడ్డది కూడా మిగతా నూట ఇరవై మంది ఉన్నారు కదా వాళ్ళు ఎవరి ప్లేస్లో వాళ్ళు ఉన్నారు ఇంత హంగామా చేసినా కూడా అందరూ హ్యాపీగా నాకు చేసేవాళ్ళు ఫోన్ చేశారు చెప్పేవాళ్ళు చెప్పారు నా చెప్పగానే వాళ్ళకి అర్థమైపోయింది ఇది సింపుల్ కదండి అని సో అయినా నేను నాకు ఇంకా వాళ్ళకి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో మీ వచ్చి మీకు చెప్పుకోవడం ఏంటంటే మీ ద్వారా వాళ్ళకన్నా రీచ్ అవుతుంది భయపడక్కర్లేదు అట్లా ఏం ఉండదు మా కార్పొరేట్ ఆఫీస్ ఇక్కడే ఉంది మేము ఇక్కడే ఉన్నాం మా ప్రాజెక్ట్స్ ఇంకా నడుస్తున్నాయి నడుస్తూనే ఉంటాయి సో కాబట్టి వరి అవసరం లేదు అని చెప్దామని రైట్ అండి ఏదైనా క్లారిటీ ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఎవరైతే భయపడుతున్నారో పానిక్ అవుతున్నారో అలాంటి వాళ్ళకి వాట్ ఈస్ వాట్ అనేది మీ ద్వారా తెలిస్తే కొంచెం బెటర్గా ఉంటుంది అందుకే మీరు మిమ్మల్ని కాంటాక్ట్ చేయటం మీరు మిమ్మల్ని చెప్పుకుంటే కూడా చెప్పడమే నాకు కంపెనీకి సంబంధించిన సబ్జెక్ట్ అనేది ఓటండి అండి అది చిన్నది మాది మేము చూసుకోగలుగుతాం కానీ ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ బాధ్యతను గుర్తెరిగి మీరు రావడం కూడా పిలవగానే గ్రేట్ అండి థ్యాంక్ యూ అండి